ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు కలిసిర్రట పని కట్టుకొని మరీ పోయి పవనాలు సార్ను కలిసిర్రటే షాన పెద్ద పని మీదనే పోయినట్టున్నారు మరి కార్మిక సంఘాల పెద్దలకు డిప్యూటీ సీఎం సారు అపాయింట్మెంట్ దొరికిందా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి ఆగ ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ కూడా ప్రాయ్చిత దీక్ష పట్టిన నాయకుడు ఆయన తానికి పోయి మా గోడు చెప్పుకుంటే కీడు లేకుండా బిరాన ఇంటడు అనుకున్నారో ఏమో గానీ కార్మిక సంఘాల పెద్ద మనుషులు వచ్చి పవనాలు సార్ను కలిసి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారట సారు కూడా వాళ్ళను చూసి అందరి వలకరిచ్చి పనులు ఎట్లెట్ల జీతాలు మంచిగా ఇస్తున్నారా ఈ తేప దసరా పండుగ ఎట్లా చేసుకోబోతుండ్రు ఏం కథ అని అన్ని ముచ్చట్ల అరుచుకున్నాడట కార్మికుల సాధక బాధకాలు తెలుసుకుంటాట ఇక అంత మంచిగా మాట్లాడేసరికి వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయినరు మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చింది కాబట్టి మా కార్మికులకు కూడా ఓ మంచి తొవ్వ చూపియాలి సారు రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి మాది మాకు పనికాడేదన్నా ఆపతాయి మాకు ఏదన్నా జరగరా జరిగితే మా పెళ్లాం పిల్లలకు ఆదరువు చేయాలి అని చెప్పిండ్రు మా ఏలువడిల ఎవ్వలకు చిన్న తకిలీవు రాకుండా చూసుకునే జిమ్మెదారి మా మీద ఉన్నది మీకు తిప్పలు లేకుండా చూస్తా మీ ముచ్చట మా సీఎం చంద్రాల సారు చెవులో పడేస్తా మీకు కొన్ని దినాలలోనే మంచి రోజులు రాబోతున్నాయి అన్నడట అయా పవనాలు సారు మీరు పార్టీ కంటే ఏదో మంచిగా చేస్తారని ఆశతోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మీకు పగ్గాలపా చెప్పిన్ు మీరు గెలిచి కూడా వంద దినాలు ఒడిసిపోయి ఇప్పటికి నాలుగు నెలలు దగ్గరికి రాబట్టే ఇప్పటికి కూడా ఏపీల పరిస్థితి ఎట్లున్నదంటే ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నదన్నట్టు ఉన్నది తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది జర పనులు బిరబిరయ్యేతటు చూడండి ప్రజల గోసాలు సారు అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు